తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ తర్వాత తొందరగా డెవలప్ అవుతున్న సిటీ కరీంనగర్. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్న కరీంనగర్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఒకప్పటి కరీంనగర్ కు ఇప్పటి కరీంనగర్ కు శానా తేడా ఉంది. షాపింగ్ మాల్స్, ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఇక ఇప్పుడు పర్యాటక రంగంలోనూ తన ప్రత్యేకతని చాటుకునేందుకు రెడీ అవుతోంది కరీంనగర్. కరీంనగర్ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా గుర్తించడంతో అభివృద్ధి పనులు గత రెండేళ్లుగా ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేస్తోంది. దీంతో కరీంనగర్ కు పర్యాటక శోభ వస్తోందని కరీంనగర్ అధికారులు అంచనా వేస్తున్నారు. మానేరు తీరంలోని దిగువ మానేరు జలాశయం వద్ద కొనసాగుతున్న ఈ అద్భుత నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. పర్యాటకులకు తీయని అనుభూతిని పంచేందుకు కరీంనగర్ సదాశివపల్లి మధ్య దాదాపు 125 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకొస్తే కరీంనగర్ కు పర్యాటకంగా కొత్త శోభ రానుంది. అయితే ఈ బ్రిడ్జిని దసరా నాటికి ప్రారంభించాలని నిర్ణయించారు. కరీంనగర్ అలుగునూరు బ్రిడ్జిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా వరంగల్తో పాటు దక్షిణ భారతదేశానికి కలిపేందుకు ప్రత్యేక రహదారి ఉండాలని ఈ తీగల వంతెనను ఏర్పాటు చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణలో మొదట హైదరాబాద్లోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. అదే తరహాలో ఇప్పుడు కరీంనగర్ అలుగునూరు మధ్య ఓ తీగల వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి తీగల వంతెన హౌరా ముంబై కేబుల్ బ్రిడ్జ్ల తర్వాత సౌత్ ఇండియాలోనే అతి పెద్దది కానుంది. పైన కేబుల్ బ్రిడ్జ్, కింద మానేరు రివర్ ఫ్రంట్ నీరు నిలిచి ఉండడంతో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిల్వనుంది. పండుగలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భాల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను డిస్ప్లే చేసే విధంగా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకి తలమానికంగా నిలిచే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ కేబుల్ బ్రిడ్జ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 5 ముఖ ద్వారాలతో ఉన్న కరీంనగర్ పట్టణం ఇప్పుడు మరో ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కరీంనగర్ కు పర్యాటక శోభను తెచ్చిపెట్టనుంది. ఈ కేబుల్ బ్రిడ్జికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రస్తుతం కరీంనగర్లో నిర్మాణమవుతున్న ఈ సస్పెన్షన్ బ్రిడ్జికి అవసరమైన తీగలు, ఇతర మెటీరియల్ అంతా కూడా ఇటలీ ఇంపోర్ట్ మెటీరియల్. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ అంతా బ్యాంకాక్లో జరిగింది. టర్కీకి సంబంధించిన ఓ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ను అప్పగించగా లోకల్గా టాటా కంపెనీ ఈ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇలా ఒక్కో దేశానికి సంబంధించిన అత్యాధునిక వ్యవస్థను ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి వాడుకుంటోంది ప్రభుత్వం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు కరీంనగర్ కు 6 ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. 5 ద్వారాలతో కరీంనగర్ పట్టణంలోకి వచ్చిపోయే వాహనాలకు ఇప్పుడు ఈ ప్రయాణం మరింత ఈజీ కానుంది. కరీంనగర్ వరంగల్ మధ్య 72 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. దీంతో పాటు త్వరలోనే కేసీఆర్ ఐలాండ్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లుగా నిన్న కేటీఆర్ కూడా ప్రకటించారు. చాలా సంతోషం ఏంటంటే, కేవలం స్మార్ట్ సిటీ మాత్రమే కాదు, ఈరోజు మన పట్టణంలో సైక్లింగ్ ట్రాక్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని మంత్రి గారు సంకల్పిస్తా ఉన్నారు. తప్పకుండా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుందాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నాం మీరు చూసినట్టయితే మానేరు మీద ఎవరు ఊహించలేదు ఒక అద్భుతమైన తీగల వంతెన, ఒక కేబుల్ స్టే బ్రిడ్జ్ ని ఈరోజు దాదాపుగా 90% పూర్తయింది. ఇంకో 10% మాత్రమే మిగిలింది. రాబోయే నెలన్నరలో అది కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే దాన్ని కూడా తప్పకుండా కరీంనగర్ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఊహించనన్ని పనులు, ఎవరు కనీసం కలలో కూడా అనుకోని పనులు ఎన్నో
గడిచిన 6 సంవత్సరాలు గాని జరుగుతా ఉన్నాయి. ఇప్పుడే గౌరవనీయులు మన మానకొండూరు శాసనసభ్యులు బాలకృష్ణ గారు కూడా చెప్తా ఉన్నారు అన్న, మేము కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసినాం, అల్గునూరు చౌరస్తాను కూడా ఒక గేట్ వే టు కరీంనగర్ మాదిరిగా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని కోరినారు. మంత్రి గారు కూడా మరి మంచి ఆలోచన చేశారు. ఐ రిక్వెస్ట్ కలెక్టర్ శశాంక్ గారిని అదే రకంగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కరీంనగర్ కే ఒక కొత్త అందాన్ని కొత్త శోభను తెచ్చే విధంగా బ్రహ్మాండంగా అల్గునూరు చౌరస్తాను డిజైన్ చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చైనా ఆ జంక్షన్ ని మాత్రం అద్భుతంగా చేసుకుందాం, ఎందుకంటే కరీంనగర్ కే ఒక గేట్ వే లాగా ఒక తోరణం లాగా మంచి డిజైన్ తో చాలా బ్రహ్మాండంగా జంక్షన్ డెవలప్ చేసుకునే ఒక అవకాశం ఉంది. కరీంనగర్ లో రన్నింగ్ లో ఉన్న కొన్ని అభివృద్ధి పనులు పూర్తయితే పర్యాటకంగా మరింత శోభను సంతరించుకుంటుంది. కరీంనగర్ కు చేరుకోగానే ఎడమవైపున ఐటీ టవర్స్, కుడివైపున తీగల వంతెన, దిగువ మానేరు ఫ్రంట్, కేసీఆర్ ఐలాండ్ కనువిందు చేయనున్నాయి.